హార్ట్ లెఫ్ట్ సైడ్, దాంతో ఏమవుతుందంటే మనకి రైట్ సైడ్ రెండు ఆర్టికల్స్ వెంట్రికల్స్ ఉంటాయి బ్లడ్ సప్లైకి, లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ది మేజర్, అది కొంచెం బాగా 90% బ్లాక్ అయింది. దాన్ని డాక్టర్స్ ఇక్కడ బ్రహ్మాండంగా ట్రీట్ చేస్తాను. మిగతా పారామీటర్స్ అన్నీ బాగున్నాయి, బీపీ కొంచెం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అదే 120 మెయింటైన్ అవుతుంది చెప్పేది, 128 మెయింటైన్ అవుతుంది. సో అసిటాసెటం అంటే మన 145 నిమిషాలు హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళడం, దగ్గర ఎవరినైనా దగ్గర హాస్పిటల్ తీసుకెళ్తారు ఎమర్జెన్సీ. సో అది అసిటాస్ అనేది ఫామ్ అయింది, తప్పితే మిగతా అంతా పారామీటర్స్ అన్నీ, మిగతా యూరిన్ అవుట్పుట్ కానీ లేకపోతే ఏపీజీ కానీ, ఐపీజీని మెయింటైన్ చేస్తారు డాక్టర్స్ ఇక్కడ. మిగతా అన్ని పారామీటర్స్ బాగానే ఉన్నాయి. ఎయిర్ లిఫ్టింగ్ ఏమన్నా అంటే ఇప్పుడు మేము అనుకుంటుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు వాళ్ళు, మ్యాక్సిమం చేశారు మా డాక్టర్స్. సో వాళ్ళు డెఫినెట్గా పాజిటివ్గానే చెప్తున్నారు, బాగుంటాను దీంట్లో నుంచి బయటపడతాను. చంద్రబాబు చంద్రబాబు గారి నుంచి మాట్లాడాను, ఎప్పటికప్పుడు ఆయన ప్రతి 10 నిమిషాలు ఫోన్ చేస్తారు, ఆయన ఆయన కండిషన్ ఎలా ఉందో తెలుసుకుంటాను ఆయన. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మ్యాక్సిమం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి డాక్టర్స్ వాళ్ళ సజెషన్ కూడా ఆయన ఇక్కడి నుంచి మీరు ఇంకో అంటే ప్రాపర్ ఇంకా హయ్యర్ ఐసీయూ కేర్ కోసం బెంగళూరు ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తే బాగుంటుందన్నారు. మేము బెంగళూరు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అది ఎయిర్ లిఫ్టా లేకపోతే అంబులెన్సా? ఎయిర్ లిఫ్ట్ అయితే అన్ని పర్మిషన్స్, ఇప్పుడు ఎవరు ఇక్కడ హెలిప్యాడ్ ఉంది, మరి హెలిప్యాడ్ మరి మెడికల్ అంబులెన్స్ ఎయిర్ అంబులెన్స్ అయితే పెద్ద ప్లేన్లు ఉంటాయి, హెలికాప్టర్ కూడా కొన్ని పరికరాలు దాంట్లో సరిపోవు, వెంటిలేటర్ లాంటివి. సో అదే ఆలోచిస్తున్నాం, అంబులెన్స్ అయితే బెటర్ అనుకున్నాం. సో ఇప్పుడు అంబులెన్స్ షిఫ్ట్ చేద్దామని అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేశారు. సో భగవంతుడి ఆశీస్సులతో అతను వాళ్ళ తాతగారు అలా వాళ్ళ నాయనమ్మ ఆశీస్సులు, ఆవిడ ఆయన ఆవిడ అతని భార్య మాంగళ్యబలం, అభిమానుల యొక్క అభిమానం తప్పకుండా అతన్ని కాపాడదు, అవే ఆయనకి శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇది అదే నేను చెప్పాను, ఆయన వాళ్ళ తాతగారు వాళ్ళ నాయనమ్మ ఆశీస్సులు అలాగే ఆయన భార్య మాంగళ్య ఫలం అలాగే అభిమానుల యొక్క ఆశీస్సులు. ఎవరు ఆందోళన చెందవలసిన పని లేదు, ప్రస్తుతం బాగుంది, డాక్టర్స్ బాగా చెప్పారు, పాజిటివ్గా ఉంది, పాజిటివ్గా ఉంది. ఇంకా మోర్ హయ్యర్ ఐసీయూ కేర్ కోసం అన్ని వేరే ఎక్కడికైనా బెంగళూరు కానీ, దగ్గరలో బెంగళూరు ఉంది కాబట్టి బెంగళూరే బెటర్ అనుకుంటారు. మీరేమి అభిమానులు కూడా ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ అందరి ఆశీస్సులు మీ యొక్క అభిమానం కూడా ఉంది అతనికి.